हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल एनी टॉप 333 अंडी 333 टू टॉप्स फ्री शिपिंग सिंगल टॉप कंपलसरी शिपिंग अने पड़ती नेक्स्ट मेजरमेंट्स ओनली मेजरमेंट्स मात्रमे उंटायंडी इदे मन की इंडो वेस्टर्न टॉप अन्ट अटैच्ड कोट नेक इला मन की मध्य एम्ब्रॉयडरी थ्रेड वर्क अने वस्तु इदे टैग अने मेजरमेंट अने इदे ओनली 36 मेजरमेंट मतमे उ 36 सैज वाले 34 36 टू सैजेस वाले इदे अटैच्ड कोट अन्ट अटैच्ड कोट वे मन की इला वस्तु इला थ्रेड अद नाट वेवाली इगे इला अटैच्ड कोट अने वस्तन ओनली 333 मतमेन 3x4 हैंड्स अने वस्ताई फैब्रिक मन की चला మంచి ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది వచ్చేసి ఓన్లీ 333 మాత్రమేనండి 32 36 టూ సైజెస్ వాళ్ళు తీసుకోవచ్చు 34 36 ఇది వచ్చేసి మనకి కస్టమైజ్డ్ ఫ్రాక్ అండి కస్టమైజ్డ్ ఫ్రాక్ వచ్చేసి కోట్ వచ్చేసి ఇలా హాఫ్ కోట్ అనేది వస్తుంది డబుల్ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజ్ అని ట్యాగ్ ఇచ్చారు బట్ నేను మెజర్మెంట్ అనేది చెప్తాను ఓకే మెజర్మెంట్ వచ్చేసి 44 ఉందండి 3x4 హ్యాండ్స్ అనేది వస్తాయి ఇది వచ్చేసి మనకి కోట్ అనేది ఆప్షనల్ అండి ఎందుకంటే ఈ కోట్ అనేది కోట్ మాత్రమే మనకి హ్యాండ్స్ వచ్చేసి ఫ్రాక్ కే వచ్చాయనమాట అందుకని చెప్పేసి కోట్ మనకి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వచ్చేసి బాగల్పూరి ఫ్యాబ్రిక్ మనకి కింద కంచి బోర్డర్ వస్తుంది లైనింగ్ కూడా వస్తుందండి చివరి వరకు లైనింగ్ వస్తుంది ఓన్లీ 333 మాత్రమేనండి డబుల్ ఎక్సెల్ సైజ్ అన్నమాట इदे मन की जॉर्जेट फ्राक अंडी जॉर्जेट फ्राक मन की कनकांबरम कलर अन्ट टैग एम इच्छार बट मेजरमेंट अने ओके थर्टी सिक्स मेजरमेंट मतमे उ 3x4 हैंड्स अने वस्ताई टोटल लुक इलामी लाइनिंग उंटदी ओनली 333 मतमेन कनकांबरम कलर इदे मन की एक्सएल सैजु 3-piece सैट पाची मिलिटरी ग्रीन अंटार कदा आ ग्रीन कलर अन्ट इदे पैंट अन्ट इदे चुन्नी दुपट्टा 3x4 हैंड्स वस्ताई इदे रेयान फैब्रिक एक्सएल सैजु 42 मेजरमेंट अने ओनली 333 मतमेन टू टाप्स फ्री शिपिंग अने सिंगल टाप कंपलसरी शिपिंग अने पड़ती इदे मन की 2x2 लिनन फैब्रिक अंडी 3XL टैग 3XL बट ने मेजरमेंट चेप्तानु ओके 46 मेजरमेंट अने 3x4 हैंड्स वस्ताई ओनली 333 मतमेन इवन्नी सिंगल मेजरमेंट मैक्सिमम इदे मन की जॉर्जेट अंडी जॉर्जेट मन की नेवी ब्लू जॉर्जेट फैब्रिक जॉर्जेट मन की वर्क चिकन करी वर्क సైజ్ వచ్చేసి 54 అనింది ట్యాగ్ నేను మెజర్మెంట్ అయితే చెప్తాను ఈ రోజు అన్ని సైజెస్ వాళ్ళకి ఉన్నాయండి 26 ఓకే 52 మెజర్మెంట్ అనేది వచ్చిందన్నమాట చికెన్ కారీ టాప్ అన్నమాట నేవీ బ్లూ కలర్ ఓన్లీ 333 మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి 2x2 లినెన్ ఫ్యాబ్రిక్ 5XL 5XL అంటే మనకి 50 మెజర్మెంట్ అనేది వస్తుంది గ్రే కలర్ పటోలా డిజైన్ అనేది వస్తుంది ఓన్లీ 333 మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి గంధం కలర్ అన్నమాట గంధం yellow కలర్ ట్యాగ్ అయితే డబుల్ XL అని ఇచ్చారు చికెన్ కర్రీ వర్క్ అనేది వస్తుంది మ్యాంగోస్ డిజైన్ అనేది వస్తుంది ట్యాగ్ అయితే డబుల్ XL అని ఇచ్చారు బట్ నేను మెజర్మెంట్ చెప్తాను ఓకే ఇది 44 ओके अंडी 44 उंदी बट 43 उंदी एक्सएल वाळ्ळु तीसुकोंडी 43 मेजरमेंट उन्न वाळ्ळैना ओके 43 मेजरमेंट अनेदी उंदी टोटल लुक वच्चेसि इला उंटुंदी ओन्ली 333 मात्रमेनंडी मैंगोस डिजाइन अनेदी वस्तुंदी चिकन करी वर्क अन्नमाट इदि वच्चेसि जॉर्जेट अंडी जॉर्जेट लो मनकि इदि डबल एक्सएल सैजु फैब्रिक वच्चेसि जॉर्जेट फैब्रिक अन्नमाट पीकॉक ब्लू कलर డబుల్ ఎక్సెల్ 44 మెజర్మెంట్ అనేది ఉంది ఓన్లీ 333 మాత్రమేనండి టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇండో వెస్టర్న్ టాప్ ఇండో వెస్టర్న్ టాప్ లో బ్లాక్ కలర్ ట్యాగ్ అయితే డబుల్ ఎక్సెల్ అని ఉంది బట్ ని మెజర్మెంట్ అనేది చెప్తాను ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ ట్యాగ్ ఉంది 42 ఉండండి ఎక్సెల్ సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు ఇది కూడా మనకి అటాచ్డ్ కోట్ అన్నమాట ఇలాగా రేయన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ 333 మాత్రమేనండి బ్లాక్ కలర్ అన్నమాట ओनली 333 मतमे इदे मन की 2x2 लिनन फैब्रिक अंडी वैट अं नेवी ब्लू कलर कांबिनेशन वस्तु डबल एक्सएल सैजु डबल एक्सएल अंत 44 मेजरमेंट अने वस्तु ओनली 333 मतमेन इदे मन की कोट मॉडल अन्ट कोट मॉडल इधी मन की हाफ कोट अने वस्तु इधो इला
టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. టాప్ కే హ్యాండ్స్ వస్తాయి కాబట్టి కోట్ అనేది ఆప్షనల్ అన్నమాట. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వచ్చేసి బ్లూయిష్ గ్రే కలర్ అండి, డబుల్ ఎక్సెల్ సైజు, ఓన్లీ 333 మాత్రమేనండి. ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్, గోల్డ్ కాదు, ఇది ఒక డిఫరెంట్ కలర్. మరి ఇదేం కలరు? ట్యాగ్ అయితే డబుల్ ఎక్సెల్ అని ఉంది, నేను మెజర్మెంట్ చెప్తాను. ఇది డబుల్ ఎక్సెల్ ట్యాగ్ ఉన్నా కూడా 42 మెజర్మెంట్ ఉందండి. హ్యాండ్స్ అనేది ఇన్నర్గా వస్తాయి, ఓన్లీ 333 మాత్రమేనండి. ఎక్సెల్ సైజు వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇది వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజు, 2x2 లెనిన్ ఫ్యాబ్రిక్, 44 మెజర్మెంట్ అనేది వస్తుంది. చాక్లెట్ కలర్, ఓన్లీ 333 మాత్రమేనండి. ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంది, ఇది కూడా మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అనేది ట్యాగ్ ఉన్నా బట్ 42 మెజర్మెంట్ మాత్రమే వస్తుంది. 42 సైజ్ వాళ్ళు తీసుకోండి, ఓన్లీ 333 మాత్రమేనండి. ఇది వచ్చేసి లహరియా లైన్స్ అండి, క్రాస్ ఇలా మనకి లహరియా లైన్స్ అనేది వస్తాయి. ఇందులో మనకి ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర అయితే డబుల్ ఎక్సెల్ ఉంది బట్ నేను మెజర్మెంట్ చెప్తాను. ఓకే, ఇది 44 మెజర్మెంట్ ఉందండి, 42 44 టూ సైజెస్ అనేది ఉన్నాయి. నెక్ కెమరేట్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది, ఓన్లీ 333 మాత్రమేనండి. ఇది ఒక డిఫరెంట్ కలర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ అండ్ ట్యాగ్ ఉంది బట్ నేను మెజర్మెంట్ అనేది చెప్తాను. ఇది ఒక డిఫరెంట్ కలరు, ఇది కూడా మనకి చాక్లెట్ కలర్ లాగా. ఓకే, ఇది 42 బట్ 40 సైజ్ వాళ్ళే తీసుకోండి అబ్బా, ఇక్కడ కట్ అనేది ఇలా వచ్చిందనమాట. ఓకే, మీరు 40, ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ ట్యాగ్ ఉన్నా కూడా 40 మెజర్మెంట్ మాత్రమే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జైపూర్ కాటన్ అనమాట, ఓన్లీ 333 మాత్రమేనండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, బ్రాండెడ్ అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఎక్సెల్ అండ్ ట్యాగ్ ఉందండి, నేను మెజర్మెంట్ చెప్తాను. ఇది ఎక్సెల్ 42 ఉంటుంది. నెక్కి సీక్వెన్స్తో వర్క్ అనేది వస్తుంది. ఓకే, 42 మెజర్మెంట్ అనేది ఉంది. టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఓన్లీ 333 మాత్రమేనండి. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది, 42 మెజర్మెంట్ అనమాట. ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి, జార్జెట్ ఫ్యాబ్రిక్, ఎక్సెల్ సైజు. ఎక్సెల్ అంటే ఇది ఇది హ్యాండ్స్ అనేది దీనికి కోర్టుకే వస్తాయండి. మనకి ఇలా చెక్ స్ట్రైట్ లైన్స్తో అనేది వస్తుంది. ఓకే, ఎక్సెల్ 40 మెజర్మెంటే ఉందండి, 40 సైజు వాళ్ళు మాత్రమే తీసుకోండి. కోట్ మోడలు ఓన్లీ 333 మాత్రమేనండి. జార్జెట్ ఫ్యాబ్రిక్, టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటాయి, హ్యాండ్స్ అనేది కోటికే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఒక మిలిటరీ గ్రీన్ కలర్ అండి, బట్ షైనింగ్గా చాలా బాగుంది. కలర్ వచ్చేసి నెక్కి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అనమాట. ట్యాగ్ అయితే ఎక్సెల్ ఇచ్చారు బట్ మెజర్మెంట్ మాత్రం 40 ఉంది, 40 మెజర్మెంట్ వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఓన్లీ 333 మాత్రమేనండి. ఇది కల్నేత షేడ్ అనమాట, చాలా షైనింగ్గా ఉంది. ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ అండి, చికెన్ కర్రీ వర్క్ అనమాట. ట్యాగ్ ఎక్సెల్ అని ఉంది, నేను మెజర్మెంట్ మాత్రం చెప్తాను. ఓకే, ఇది కూడా 40 మెజర్మెంటే ఉందండి, ట్యాగ్ ఎక్సెల్ అని ఉన్నా కూడా 40 సైజ్ వాళ్ళు మాత్రమే తీసుకోండి. జార్జెట్ ఫ్యాబ్రిక్, లైనింగ్ కూడా వస్తుంది, ఓన్లీ 333 మాత్రమేనండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట, బాటిల్ గ్రీన్ కలరు. ట్యాగ్ అయితే ఎక్సెల్ అని ఉంది, ఇది కూడా నేను మెజర్మెంట్ చెప్తాను. ఓకే, ఇది కూడా మనకి ఎక్సెల్ అని ఉన్నా కూడా 40 మెజర్మెంట్ మాత్రమే ఉందండి. ఇలాగా మనకి చికెన్ కర్రీ వర్క్ మ్యాంగోస్ డిజైన్ అనేది వస్తుంది, ఓన్లీ 333 మాత్రమేనండి. ఇది వచ్చేసి కనకాంబరం కలర్, చాలా సూపర్గా ఉంది. ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి, జైపూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇవైతే 550 సేల్ చేసింది బట్ సింగిల్ మెజర్మెంట్ ఉండడం వల్ల 333 పెట్టేశాము. ఇదైతే 550 ఆల్రెడీ సేల్ చేసాము, మీకు కూడా అందరికీ తెలుసు. ఇది వచ్చేసి కనకాంబరం కలరు, 42 మెజర్మెంటు, ఓన్లీ 333 మాత్రమేనండి. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ అనమాట, బేబీ పింక్ కలర్కి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ లూరెక్స్ ఫ్యాబ్రిక్. ట్యాగ్ అయితే ఎక్సెల్ అని ఉంది బట్ నేను మెజర్మెంట్ చెప్తాను. ఓకే, ఇది కూడా 42 మెజర్మెంట్ అనేది వచ్చిందండి. నెక్కి మధ్యలో ఇలాగా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వస్తుంది, దీనికి హ్యాండ్కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది. ఓన్లీ 333 మాత్రమే, బేబీ పింక్ కలరు. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఎక్సెల్ ట్యాగ్ ఇచ్చారు బట్ ఇది 40 మెజర్మెంటే ఉంటుందండి. హ్యాండ్స్ అనేది ఇన్నర్గా వస్తాయి, ఓన్లీ 333 మాత్రమేనండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది కాటన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ అనమాట, క్రీమ్ కలరు. ఇది ట్యాగ్ అయితే ఎక్సెల్ అని ఇచ్చారు బట్ నేను మెజర్మెంట్ అనేది చెప్తాను. ఓకే, ఇది ఎక్సెల్ అని ట్యాగ్ ఇచ్చిన 40 మెజర్మెంట్ మాత్రమే ఉంది, ఓన్లీ 333 మాత్రమేనండి. లైనింగ్ కూడా వస్తుంది, జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇది టూ పీస్ సెట్ అనమాట. మనకి ఇలా బ్లాక్ కలర్లో టూ సైడ్స్ ఎలాస్టిక్తో ఇలా ప్లాజో ప్యాంట్ కూడా వస్తుందండి. ఇదిగోండి, ఓన్లీ 333 మాత్రమేనండి.
గోల్డ్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది 42 మెజర్మెంట్ టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ 333 మాత్రమేనండి మెజర్మెంట్స్ మాత్రం ఓన్లీ నేను చెప్పిన మెజర్మెంట్స్ మాత్రమే ఉంటాయి కొంచెం మెజర్మెంట్స్ మాత్రం చూసుకోండి ఇది కూడా మనకి ఎక్సలెంట్ ట్యాగ్ ఇచ్చారు పీకాక్ బ్లూ కలర్ బట్ మెజర్మెంట్ మాత్రం 40 ఏ ఉంటుంది ఓన్లీ 333 మాత్రమేనండి 40 మెజర్మెంట్ అన్నమాట ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ లో ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ట్యాగ్ అయితే ఎక్సెల్ అని ఉంది ఇందులో మనకి 2 కలర్స్ అనేది ఉన్నాయి ఓకే ఇది కూడా మనకి 41 అనేది వచ్చిందండి టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది కనకాంబరం కలర్ ఓన్లీ 333 మాత్రమేనండి ఇది వచ్చేసి yellow కలర్ అన్నమాట సేమ్ అదే ఫ్లోరల్ డిజైన్ లో మెజర్మెంట్స్ మాత్రం మీరే కొంచెం చూడాలి ఓన్లీ 333 మాత్రమేనండి ఇదొచ్చేసి మనకి 42 మెజర్మెంట్ అండి సెమీ కలర్ నెక్ అనేది వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ 333 మాత్రమేనండి ఇదొచ్చేసి మనకి శనగ పిండి yellow కలర్ ఇది కూడా అంతే మనకి 38 రావచ్చు దీనికైతే ట్యాగ్ అయితే లేదు బట్ నేను మెజర్మెంట్ అనేది చెప్తాను 40 మెజర్మెంట్ అనేది ఉండండి ఎల్ సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు జార్జెట్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా వస్తుంది శనగ పిండి yellow కలర్ కి మనకి కనకాంబరం కలర్ ఫ్లవర్స్ అనేది వస్తాయి ఓన్లీ 333 మాత్రమే ఇది వచ్చేసి ఎల్ సైజ్ అంటే ఎల్ అంటే మనకి 40 మెజర్మెంట్ అనేది వస్తుంది మిలిటరీ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి దుపట్టా ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అన్నమాట 3/4 హ్యాండ్స్ అనేది వస్తాయి ఓన్లీ 333 మాత్రమేనండి టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ 333 మాత్రమే ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కలర్ ఇది వచ్చేసి మరి ఇదేం కలర్ డిఫరెంట్ గా ఉంది ఈ కలర్ నేను చెప్పలేకపోతున్నాను వీడియోలో కనబడుతున్న కలర్ అన్నమాట ప్యాంట్ వచ్చేసి ఇది దుపట్టా వచ్చేసి ఇది నేవీ బ్లూ కలర్ ఎల్ సైజ్ ఎల్ అంటే మనకి 40 మెజర్మెంట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి 2/2 రేయాన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ 40 మెజర్మెంట్ అనేది వస్తుంది ఓన్లీ 333 మాత్రమేనండి ఫర్ 2 టాప్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ లేకపోతే మాత్రం కంపల్సరీ షిప్పింగ్ అనేది పడుతుందన్నమాట ఇది వచ్చేసి మనకి ఎల్ సైజు ఎల్ అంటే 40 మెజర్మెంట్ అనేది వస్తుంది వైన్ కలర్ ఓన్లీ 333 మాత్రమేనండి ఇది వచ్చేసి yellow కలర్ అండ్ గోల్డ్ కలర్ అన్నమాట రెండు ఒకటే బట్ ఎం సైజు ఎం అంటే 38 మెజర్మెంట్ అనేది వస్తుంది నెక్ కి సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఓన్లీ 333 మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి బ్రిక్ కలర్ అండి ఎల్ సైజు ఎల్ అంటే మనకి 40 మెజర్మెంట్ అనేది వస్తుంది అన్నమాట మనకి ఇలాగా ఇక్కత్ డిజైన్ అనేది వస్తుంది అది వచ్చేసి ప్యాంట్ అన్నమాట ఇది వచ్చేసి దుపట్టా అన్నమాట ఓన్లీ 333 మాత్రమేనండి బ్రిక్ కలర్ 40 మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట 2/2 రేయాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇది ఒక మస్టర్డ్ కలర్ అండి డిఫరెంట్ కలర్ 38 సైజు మనకి సెమీ కలర్ నెక్ అనేది వస్తుంది ఓన్లీ 333 మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో పీకాక్ బ్లూ కలర్ ఎం సైజు 38 మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ 333 మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి 38 మెజర్మెంట్ అనేది ఉన్న ఇది వచ్చేసి షార్ట్ టాప్ అండి 38 మెజర్మెంట్ ఉన్నా కూడా ఇది బట్ 40 ఉంటుంది మాక్సిమం 40 ఉండొచ్చు సైజ్ వచ్చి ఓకే 40 మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయి జైపూర్ కాటన్ షార్ట్ టాపు ఓన్లీ 333 మాత్రమేనండి 38-42 సైజెస్ వాళ్ళు తీసుకోవచ్చు ఇది ఒక మనకి ఇది ఒక సల్ఫర్ బ్లూ కలర్ అండి సల్ఫర్ బ్లూ కలర్ లో మనకి 38 మెజర్మెంట్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జైపూర్ కాటన్ అన్నమాట ఓన్లీ 333 మాత్రమేనండి 38 మెజర్మెంట్ మాత్రమే ఎం సైజు ఓన్లీ 333 ఇంకా మనకు వేరే మెజర్మెంట్ అనేది లేదన్నమాట ఇది వచ్చేసి బాందిని డిజైన్ అండి బాందిని డిజైన్ లో మనకి ఎం సైజు 38 మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట ఎం అంటే yellow రెడ్ పింక్ 3 కలర్స్ బాందిని అనేది వస్తుందన్నమాట నెక్ కి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇందులో మనకి 2 కలర్స్ అనేది ఉన్నాయి అది వచ్చేసి yellow కలర్ కదా ఇది వచ్చేసి మనకి గ్రీన్ పీకాక్ బ్లూ 2 కలర్స్ వస్తాయి ఇది కూడా ఓన్లీ 38 మెజర్మెంట్ మాత్రమే ఉందండి బాందిని డిజైన్ ఓన్లీ 333 మాత్రమే ఇది వచ్చేసి మనకి మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఎం సైజు 38 మెజర్మెంట్ అనేది వస్తుంది నెక్ కు మొత్తం సీక్వెన్స్ తో వర్క్ అనేది వస్తుంది టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ 333 మాత్రమేనండి ఈ వీడియోలో ఎనీ అంటే ఎనీ టాప్ 333 పడుతుంది బట్ 2 టాప్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి లేకపోతే మాత్రం షిప్పింగ్ అనేది పడుతుంది
మెజర్మెంట్స్ మాత్రం ఓన్లీ నేను చెప్పిన మెజర్మెంట్స్ మాత్రమే ఉన్నాయి అంటే బుక్ చేసుకునే వాళ్ళు ఓన్లీ డ్రెస్సులు మాత్రమే చూస్తారని మీకు అంటే నేను ఒకసారి 2 సైజెస్ చెప్పాను కదా ఆ 2 సైజెస్ లో మీకు ఏ సైజెస్ కావాలి అనేది మీరే మెన్షన్ చేసి చెప్పండి మేడం థాంక్యూ వాచింగ్ మై వీడియో బై బై ఫ్రెండ్స్